ఈరోజు కార్తీక దీపంలో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక్ మేడపై నుండి కిందికి దిగి వస్తుండగా మెట్లపైన డస్ట్ బిన్లో మెడిసిన్ పడి ఉంటాయి. అవేంటా అని చూసేసరికి దీప మెడిసిన్ ఉంటాయి. అప్పుడు కార్తీక్ గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంటాడు. అక్కడే దీప కూడా ఉంటుంది. ఏంట్రా అలా అరుస్తున్నావు అని చెప్పగానే ఇలా చూడు మమ్మీ ఇవన్నీ ఏంటో అని మెడిసిన్ మొత్తం డైనింగ్ టేబుల్ పైన పోస్తాడు. ఇవన్నీ ఏంట్రా ఇలా ఉన్నాయి అంటే ఇవి చూడు మమ్మీ అని చూపించగానే ఇవి దీప వాళ్ళ ఫాదర్తో పంపించినవి కదా దీపకు అని సౌందర్య అంటుంది. అప్పుడు అవును మమ్మీ అని చెప్తుంటాడు. ఏంటే ఇలా పడేసావు మెడిసిన్ ఎందుకు వేసుకోవట్లేదే అని సౌందర్య నిలదీసి అడుగుతుంది. అప్పుడు చెప్తుంది దీప అవి ఇచ్చింది దీప భర్త అని చెప్పమనండి. ఇప్పుడే ఆ డస్ట్బిన్లో నుండి తీసిన ట్యాబ్లెట్స్కి డస్ట్ని దులిపి మరీ వేసుకుంటాను. కానీ ఆయన మీకు కొడుకుగా మాత్రమే తెచ్చిచ్చిన ట్యాబ్లెట్స్ కాబట్టి నేను వేసుకోనంటే వేసుకోనని దీప మొండి పట్టు పడుతుంది. అలా పట్టిన వెంటనే కళ్ళు తిరిగి దీప పడిపోతుంది. అప్పుడు కార్తీక్ లోపలికి తీసుకెళ్లి ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు. పడుకోబెట్టిన తర్వాత స్పృహలోకి వచ్చిన తర్వాత సౌందర్య మరియు పిల్లలిద్దరూ కలిసి దీప దగ్గరికి వెళ్తారు. అప్పుడు దీప స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసి ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని అన్నట్టుగా చూస్తుంది. అప్పుడు సౌందర్య కూర్చొని పర్లేదు పడుకు పర్లేదు పడుకో అని సౌందర్య అంటుంది. అయినా సరే దీప లేచి కూర్చుంటుంది. ఏంటి ఇంత నీరసంగా అయ్యావు, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఏమైంది నీకు అని గట్టిగా అడుగుతుంది సౌందర్య. అప్పుడు హిమ సౌర్య కూడా అంటుంటారు ఇలాగే అక్కడున్నప్పుడు కూడా బండి దగ్గర పడిపోతే హాస్పిటల్కు తాతయ్య తీసుకెళ్లారు నానమ్మ అని సౌర్య అంటుంది. అవునా అని సౌందర్య అనగానే కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు పిల్లలిద్దరిని తీసుకొని సౌందర్య బయటకు వెళ్తుంది. కార్తీక్ ఇలా అంటాడు ఈ మర్యాదకైతే ఏం తక్కువ లేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు కార్తీక్ చైర్ వేసుకొని దీపం ముందు కూర్చొని ఏంటి ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నావు, ఎందుకు మెడిసిన్ వేసుకోవట్లేదు, ట్రీట్మెంట్ ఎందుకు చేయించుకోవట్లేదు అని గట్టిగా నిలదీసి అడుగుతాడు. ఏమైనా పొగరా అని దీపని అడగగానే దీప నా బతుకు అదొకటే తక్కువ పొగరు అని దీప అంటుంది. మరెందుకు ఇలా చేస్తున్నావు, రోజు రోజుకు నీరసంగా చాలా బలహీనంగా అవుతున్నావు, ఇలా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని కార్తీక్ అడిగితే దీప సైలెంట్గా ఉంటుంది. అప్పుడు మందులు వేసుకోవా, నీకోసం కూడా వేసుకోవా, నీ పిల్లల కోసం వేసుకోవా అని అంటూ ఉంటాడు కార్తీక్. నేను వేసుకోను అంటే వేసుకోను అని దీప మొండి పట్టుగా మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ అంటాడు నీ ప్రాణాల మీద కూడా నీకు పట్టి లేదా అని కార్తీక్ అంటాడు. నేను చచ్చినా సరే మెడిసిన్ వేసుకోను అని దీప గట్టిగా అంటుంది. అప్పుడు లాగిపెట్టి చెంప మీద ఒక్కటి ఇస్తాడు కార్తీక్. ఇప్పుడు చెప్పవే నిన్ను కొట్టే హక్కు ఎవరికి ఉంది, డాక్టర్ బాబుకు ఉంటుందా లేక సౌందర్య గారి కొడుకు ఉంటుందా, నిన్ను కొట్టే హక్కు మొగుడికి మాత్రమే ఉంటుంది, నాకు మాత్రమే ఉంటుంది అని దీప కళ్ళల్లోకి చూసి కళ్ళ నిండా నీళ్ళతో రెండు చెంపలు పట్టుకొని కార్తీక్ ఇలా అంటాడు. అప్పుడు దీప చాలా బాధగా ఆనంద బాష్పాలు కళ్ళ నిండా నీళ్లతో ప్రేమగా దీప గట్టిగా కార్తీక్ని హ్యాక్ చేసుకొని గుండెల మీద పడి ఏడుస్తుంది. ఈ సీన్ అందరినీ చాలా ఎమోషనల్ చేసింది. ఈ మాట కోసమేనండి ఇన్నాళ్ళ నుండి వెయిట్ చేసింది, మీ నోటి నుండి ఈ మాట వినాలనేనండి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నది అని దీప అంటుంది. సీన్ కట్ చేస్తే సౌందర్య కార్తీక్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పిల్లలిద్దరూ దీప దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలిద్దరిని చూసి కార్తీక్ దీప దగ్గరికి వస్తాడు. అప్పుడు దీపతో కార్తీక్ ఇలా అంటాడు చెప్పు ఇప్పుడు పిల్లలకి నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదా, నీకు మెడిసిన్ ఇవ్వట్లేదా అని కార్తీక్ అంటే లేదు మీరు ఇస్తున్నారు నేనే వేసుకోవట్లేదు అని దీప అంటుంది. అప్పుడు అలా చెప్పండి అలా పిల్లలిద్దరు మీకే అప్పజెప్తున్నానని కార్తీక్ వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లలు దీపని నిలదీస్తారు. ఏంటి మమ్మీ ఇన్ని రోజులు డాడీనే నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళట్లేదేమో, డాడీనే మెడిసిన్ ఇవ్వట్లేదేమో అనుకుంటున్నాము, కానీ డాడీ ఇచ్చిన నువ్వు తీసుకోవట్లేదా, ఎందుకలా చేస్తున్నావు మమ్మీ అని పిల్లలిద్దరు నిలదీస్తారు. అప్పుడు పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని దీప చెవిలో ఏమో చెప్తుంది. చెప్పిన వెంటనే పిల్లలిద్దరు దొంగేడుపుతో బయటకు వెళ్తారు. దొంగేడుపు ఏడ్చుకుంటూ గట్టిగా హిమ సౌర్య ఇద్దరు కూడా ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళి హిమ సౌర్య హిమతో ఇలా అంటుంది కళలో నుండి నీళ్లు రావట్లేదు అంటే అని హిమతో సౌర్య అంటుంది. అప్పుడు నీ కళ్ళు నేను తుడుస్తా నా కళ్ళు నువ్వు తోడు అని పిల్లలిద్దరు దొంగేడుపుతో వాళ్ళ దీప అలాగే సౌందర్య దగ్గరికి వెళ్తారు. ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నారు అని కార్తీక్ అడుగుతాడు. అడిగినప్పుడు మమ్మీ తిట్టింది డాడీ అని చెప్తారు పిల్లలిద్దరు. అవునా ఎవరిని తిట్టింది అని సౌందర్య అంటుంది. మన అందరినీ తిట్టింది మమ్మీ, మన అందరినీ చాలా తిట్టింది, అలాగే జయజమ్మ దిగొచ్చిన కూడా మెడిసిన్ వేసుకొని అని చాలా గట్టిగా చెప్పింది నానమ్మ అని అనగానే పిల్లలిద్దరితో కలిసి సౌందర్య అలాగే కార్తీక్ కూడా దీప రూమ్లోకి వెళ్తారు.
ఏంటి పిల్లలిద్దరిని ఎందుకు తిట్టావు అని కార్తీక్ అంటాడు. పిల్లలిద్దరి ముందు నన్ను ఎందుకు తిరిగించావు అని దీప్ అంటుంది. అయితే అలా తిడతావా అని కనిసైగతోనే కను ఇద్దరు సైగ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అయినా సరే పిల్లలు మాత్రం దొంగ ఏడుపునే ఆపరు. ఇప్పుడు కార్తీక్ అంటాడు, ఈరోజు దీన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళకపోతే నా పేరే వేరే పేరు సెలెక్ట్ చేయండి మమ్మీ అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీపతో కార్తీక్ ఏమంటాడంటే, మనం ఇద్దరం బయటకు వెళ్ళాలి, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి కార్తీక్ దీపని బయటకు తీసుకెళ్తాడు. అప్పుడే అందంగా బ్లాక్ డ్రెస్లో మౌనిత రెడీ అవుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇంత అందంగా రెడీ అవుతున్నావు, ఈరోజు హాస్పిటల్ కూడా వెళ్ళనున్నావు కదా అని మౌనిత పని మనిషి అడుగుతుంది. అప్పుడు అంటుంది మౌనిత అంటుంది, ఏమైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్తే పనులు జరగట్లేదు, అందుకే నాకు దృష్టి కూడా తగలద్దని బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను అని మౌనిత పని మనిషితో అంటుంది. కట్ చేస్తే దీపతో చాలా రిక్వెస్టెడ్గా అంటాడు కార్తీక్, ఏమైంది నువ్వు మెడిసిన్ వేసుకోవట్లేదు ఎందుకు, ఇంతలా చెప్పినా మెడిసిన్ నువ్వు ఎందుకు వేసుకోవట్లేదు అని చాలా రిక్వెస్టెడ్గా, ప్లీజ్ నీకు దండం పెడతాను మెడిసిన్ తప్పకుండా వేసుకో, నీకోసం కాకపోయినా పిల్లల కోసమైనా వేసుకో అని చాలా రిక్వెస్టెడ్గా అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడు దీప అంటుంది, ఏమైనా నా ప్రాణాలకు ప్రమాదం ఉందా లేదా నేను చనిపోబోతున్నానా, మీరు ఇంతలా ఎందుకు చెప్తున్నారు కార్తీక్ అని డాక్టర్ బాబు అని దీప అడుగుతుంది. చీచి అలాంటిది ఏం లేదు, కాకపోతే ముందు నుంచే చెప్తున్నాను కదా, నీ ఒంట్లో బ్లడ్ చాలా తక్కువగా ఉంది, నువ్వు చాలా నీరసంగా అవుతున్నావు, రోజు రోజుకి జబ్బు పెరిగిపోతుంది, జబ్బు చిన్న స్టేజ్లో ఉన్నప్పటి నుండి మెడిసిన్ స్టార్ట్ చేస్తే త్వరగా నయమవుతుంది, అందుకే నేను ఇంతలా రిక్వెస్ట్ చేసి మరీ మెడిసిన్ వేసుకోమని చెప్తున్నాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు సీన్ కట్ చేస్తే సౌందర్య అలాగే ఆనంద్రావు ఇద్దరు కూడా కార్తీక్ అలాగే దీప గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఏమండి వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నాడు, కార్తీక్ అయితే చాలా ప్రేమగా నటిస్తున్నాడు దీప దగ్గర, వాడు ఏదో బలమైన కారణాన్ని నిజాన్ని మన దగ్గర దాస్తున్నాడు అని అంటుంది.